తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురడంతో భూపాలపల్లి జిల్లాలో వర్షాల భీభత్సాన్ని సృష్టించాయి. దీంతో భూపాలపల్లి జిల్లా మరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరద నీరు ఎక్కువ ప్రాంతంలో చెరువు తెగడం పోవడం, వాగులు ఒక్కసారిగా పొంగడం జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇక వరద భీభత్సానికి అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి వరద మాత్రము ఉధృత పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం నామోదైనని చెప్పుకోవచ్చు. మొత్తానికి ముంపు ప్రాంతాలైన భూపాలపల్లి జిల్లా మోరంచ గ్రామంలో మనమున్నాము. మోరంచ గ్రామంలో వరద ఉప్పొంగటంతో, అంటే మోరంచ వాగు ఒక్కసారిగా ఉప్పొంగటంతో కూడా మొత్తము మోరంచే గ్రామం అంతా మొత్తం జలదిగ్బంలో కూడుకపోయిందని చెప్పుకోవచ్చు. ఈ జలదిగ్బంలో కూడుకపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే ప్రస్తుతానికి ఇక్కడ మనము మోరంచ గ్రామంలో ఉన్నాము. మోరంచలో ఏ విధమైన జలదిగ్బంధానికి ఏ విధమైన నష్ట పరిహారం జరిగింది, ఇక్కడి నుంచి మొత్తం గ్రామాన్ని మొత్తం అయితే వదిలి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం విజువల్స్లో ఇక్కడ దృశ్యాలను, అంటే ఒక నీటి ప్రవాహానికి మొత్తం వరదలు ఎక్కువ రావడంతో కూడా ఇక్కడ అనేకంగా గ్రామాన్ని వదిలిపెట్టిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ మోరంచపల్లిలోని కూడా ఇక్కడ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా ఇక్కడ మొత్తం జలదిగ్బంధంలో కూడా మోరంచపల్లి చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే కొంతమంది దర్వాజలు పట్టుకొని స్లాపులు ఎక్కి కూడా ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి అయితే మోరంచపల్లె గ్రామానికైతే ఉందని చెప్పుకోవచ్చు. జంటగా అంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా నీటి ప్రవాహాన్ని చూసి ఒక్కసారిగా బయటికి పోదామని చెప్పి కూడా గల్మ దాటిన పరిస్థితితో కూడా ఒక్కసారిగా మోరంచ వాగు ఉప్పొంగడంతో కూడా భార్య కళ్ళ ఎదుటే వాగుల నుంచి కొట్టుకపోతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తానికైతే శోక సముద్రంలో మోరంచపల్లె ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంటింటికి మాత్రము బాధాకరమైన దృశ్యాలను మనము ఇక్కడ మోరంచపల్లెలో చూస్తున్నాం. రోడ్డు మాత్రం నీటి ప్రవాహానికి, నీటి దాడికి మొత్తానికైతే రోడ్డు ముక్కలు అయిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు ఇక్కడికి అంటే ఈ పల్లె మొత్తం మోరంచ వాగు పొంగడంతో కూడా నీటి ప్రవాహం ఎంత తాకిడి ఉందో మనం ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ దృశ్యాలను చూసి మాత్రము మనము మొత్తానికి తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇక్కడ మోరంచ వాగు దగ్గర మనం ఉన్నాం. చూడండి ఇక్కడ మొత్తానికి అంటే నీటి ప్రవాహానికి కూడా సాకెడిగా మొత్తము డాంబర్తో వేసిన రోడ్లను కూడా చిల్లా చెదరం చేసి కూడా ఈ మొత్తం మోరంచ గ్రామంలోనికి నీటి ప్రవాహం ఒక్కసారిగా మోరంచ వాగు ఉప్పొంగడంతో కూడా పల్లె ఒక తల్లడిల్లిపోయింది. మొత్తం జల దిగ్బంధంలో కూడా పల్లె ప్రజలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పల్లె మోరంచే పల్లె కూడా ఒక్కసారిగా ఏం చేయాలో తోసని విధంగా కూడా రక్షించండి అని చెప్పి కూడా 1100కు ఫోన్ చేసిన పరిస్థితి అయితే చాలా వరకు మనం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మోరంచపల్లెలో ఇక చూడు ఇక్కడ మొత్తానికి ఈ దృశ్యాలను చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం దాడికి అంటే నిన్నగాక మొన్న పోసిన ఈ రోడ్డే నీటి ప్రవాహానికి ఇంత అంటే ఇంత ఘాటుగా అంటే దాడి చేసి ముక్కలుగా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇదే మోరంచ వాగు. ఈ వాగు మాత్రం భూపాలపల్లికి అతి సమీపం దూరంలో ఉంటుంది. భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారి. ఈ రహదారికి ఈ మోరంచ వాగు కూడా ఇక్కడ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఒక్కసారిగా నీటి ప్రవాహం ఉధృతంగా పెరగడంతో కూడా ఒక చిల్ల చెదరై కూడా నీటి అంటే బ్రిడ్జిని సైతం లెక్క చేయకుండా కూడా ఎక్కడి అక్కడికే ముక్కలు చేసి నీటి ప్రవాహం పెద్ద దాడి చేసి కూడా మోరంచపల్లె ప్రజలను కూడా తల్లడి లేచట్టు చేసినది ఈ వరద నీరు. మొత్తానికైతే ఇక్కడ నీటి ప్రవాహంతో కూడా ఇళ్ళన్నీ కూడా జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ నుంచి అంటే పల్లెలు ఎటు దోసని స్థితిలో ఉన్నారు. మొత్తం ఇక్కడ భూపాలపల్లి అతి సమీపంలో అంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరంచే పల్లి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం జల జిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా ఎటు తోయని స్థితిగా అంటే ఇక్కడ ప్రజలు మాత్రము ఎటు వెళ్ళని స్థితిలో కూడా వాళ్ళు అరచేతుల్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కూడా మోరంచ పల్లెలు ఆ పల్లెల్లో ప్రజలు మాత్రము తల్లడిల్లని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడికి ఇవాళ గురువారం కూర్చిన నీటి ప్రవాహాన్ని కూడా 2 రోజుల పాటు తల్లడిల్లిన ఈ మోరంచపల్లె ప్రజలు మాత్రం రక్షించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మోరంచపల్లె గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇదే వాగు ఒక్కసారిగా ఉప్పొంగిన వాగు ఇదే. ఈ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా మొత్తానికైతే మోరంచపల్లె
తాకిడికి జల దిగ్బంధంలో చిక్కుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ జల దిగ్బంధానికి ప్రస్తుతానికైతే నలుగురు అయితే గల్లంతైనా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అందులో ఇద్దరు మాత్రం ఇంత ఆచూకు దొరకలేదు. మొత్తానికైతే నలుగురు మోరంచపల్లె వాసులు కూడా గల్లంతైన్లు, ఆ రెండు ఇద్దరు డెడ్ బాడీలు మాత్రం దొరికినాయని చెప్తున్న పరిస్థితి అయితే ఈ మోరంచపల్లిలో చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం, ఈ మోరంచ వాగు కూడా ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా ఎటు చూసినా 10 కిలోమీటర్ల దూరంలోని కూడా నీటి ప్రవాహం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసిన దృశ్యాలను బట్టి చూస్తే మాత్రం నీటి ప్రవాహం ఎంత ఎక్కువ ఉంది. అసలు ఈ నీటి ప్రవాహంతో కూడా తల్లెళ్ళు అయితే మాత్రం ఎట్లా తల్లడిల్లుతున్నారు, ఆ ఇంటింటికి ఒక ఆ దిగ్బంధంలో ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ మోరంచపల్లెలోని కూడా ప్రజలు ఎటు దోసిన స్థితిలో ఉన్న ప్రాణ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూడా సైతం ప్రాణాలను లెక్క చేయకుండా దర్వాజలను పట్టుకొని కూడా వాళ్ళు నిలబడి కూడా మొత్తానికి అక్కడి నుంచి కూడా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూడా మోరంచపల్లె గ్రామస్తులు అయితే మాత్రం ఒక్కసారిగా ఆ ఊపిరి ఆడకుండా కూడా ఇది నలుగురు అయితే గల్లంతైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మోరంచే వాగుతో దాకిడికి కూడా మోరంచే మొత్తం నీళ్ళ జలమగ్నమైందని చెప్పుకోవచ్చు. మోరంచ గ్రామంలో జల దిగ్బంధంలో చిక్కుకున్న మోరంచపల్లి ఏ విధమైన ఇక్కడ దృశ్యాలను చూసుకున్నాము, దృశ్యాలను చూపించాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అమ్మా న్యూస్ స్క్రీన్ పైన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మోరంచే పల్లిలో ఏ విధమైన జల తాకిడికి జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ మహిళలు మాత్రం ఇక్కడ మోరంచపల్లికి చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈ మోరంచపల్లిలో ఏ విధమైన దృశ్యాలను చూశారు మీరు? మొత్తం వాళ్ళ ఇండ్లు మొత్తం అక్కర్రావు వరద తాకిడికి బాగా. మొత్తం ఇళ్ళల్లో ఉన్న వస్తువులు సామాన్లు అన్ని కొట్టుకుపోయినా, కొంతమంది కూడా కొట్టుకుపోయారు. అందులో 4 గంటల ప్రాంతంలో వచ్చింది వరద. పన్నోళ్ళు పన్నట కొందరు సేపుగా పైకెచ్చిన వాళ్ళే సేపుకున్నారు. మిగతా ఇక ఘోరంగా అది చెప్పొద్దు. ఇళ్ళల్లో మోకాలు వంటి పేరుకపోయింది పండు. మాకు ఇక మాది ఎస్ఎం కొత్తపల్లి, మాది కూడా దొమ్మిడిపల్లి చెరువు ఘోరంగా తెగింది. మా బతుకు కూడా మొత్తమే ఆగమేగా పరిస్థితి. మా బతుకు కూడా ఏం లేదు. కాకుండా వాళ్ళకు ఇంట్లో వస్తువులు ఉన్నాయి, మాకు ఇంట్లో వాళ్ళ వస్తువులు లేవు, మాకు వస్తువులు ఉన్నాయి. ఎవరికి రావద్దు ఇది, కానీ ఇక తట్టుకోలేకుండా పోతాను. చూస్తేనే వాళ్ళు ఎట్లా భరించినో తెలియదు. రాత్రి తెలియకుండా 4 గంటల ప్రాంతాన అది రెప్పపాటు సమయంలో పడుకున్న దగ్గరికే వాటర్ వచ్చేదాకా మేము తెలియదు మాకు అసలు ఇలా జరుగుతుందని. మేము జీవనాధారం మాకు బర్రెలతోనే, బర్రెలు చాలా కొట్టుకుపోయినాయి, ఇల్లు కూడా ఇల్లు చాలా కొట్టుకుపోయింది. మొన్ననే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇల్లు కూడా. వాటితోనే మా బ్రతుకు, మమ్మల్ని అంతా ఈ వరద వచ్చి లాస్ట్ చేసిపోయింది. దానికి వరద అంటే ముందట చెరువులు వర్షం చాలా వర్షం పడ్డది. మళ్ళీ ముందట చెరువులు ఉండే 3 చెరువులు ఏమో సంథింగ్ తెగిపోయినాయి. అది తగ్గడం వల్ల సడన్గా రిపపాటు సమయంలోనే ఇట్లా 5 నిమిషాల కూడా టైం ఇవ్వలేదు మాకు. మేము చదువుకోవడానికే, మేము ఉండడానికే మాకు, మేము చాలా గల్లంతైన ఆల్రెడీ గల్లంతయి మా ఉండడానికే మాకు అది లేకనే మేము స్లాబ్ ఎక్కినాం. మేము కట్టుబట్టలతో స్లాబ్ ఎక్కినాం. ఇంట్లో సమ్మాన పోయింది, ఏం లేదు. అన్నీ ఎక్కడి అక్కడ పోయినాయి. ఆ ఇల్లు కూడా చాలా ధ్వంసమైంది. ఆ కొత్త ఇల్లు కట్టుకున్నాము, అది పోయింది. ఆ బర్రెలు చాలా కొట్టుకుపోయినాయి, కొన్ని చనిపోయినాయి. పాపం వాటిని చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఒక మాతో మేము మమ్మల్ని మేము కాపాడుకుంటే మాకు చాలా గగనం అయిపోయింది. మాకు అది చూస్తుంటేనే మొత్తం వరద పెరిగి మేము చాలా మంది ఊళ్ళో మా ఇంటి పక్కన వాళ్ళు కొట్టుకుపోయారు. మేము అందరం బట్టి చాలా భయం, మా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మేము ఒక భయంకరంగా రాత్రి స్లాప్ ఎక్కి సపరేట్గా కూర్చున్నాం. చాలా అది మేము బ్రతకడమే చాలా ఇబ్బందికరంగా జరిగిపోయింది. ప్రస్తుతం వరద జల దిగ్బంధంలో కొట్టుకుపోయిన మోరంచపల్లెలో మనం ఉన్నాము. ఇక్కడ మనం అలా జల అంటే ఒకసారిగా వరద తాకిడికి కూడా మోరంచపల్లె అంతా నీట మట్టం అయిపోవడంతో, నీటి మునిగడంతో కూడా ఇక్కడ మనం ప్రస్తుతానికైతే నీటిలో కొట్టుకుపోయిన వాడి ఇంటి దగ్గర ఉన్నాము. పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడ ఉన్నదని చెప్పి కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ గడ్డం వాళ్ళ ఇంట్లో కూడా ఒక విషాదమైన ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక్కసారిగా వాగు కూడా ఉప్పొంగడంతో కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇక్కడ మాత్రం ఆ జల దిగ్బంధంలో చిక్కుపోయాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ఇక్కడ మాత్రము ఈ అక్కడ వర్షం తాకిడి చూస్తే మాత్రము ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఈ గృహంలో ఉంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఒక్కసారిగా జలం అంటే వాటర్ ప్రవాహంలో రావడంతో కూడా ఇక్కడ మొత్తం
కొట్టుకుపోయిన పరిస్థితి కనుక్కోవచ్చు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆ ఇంటి యజమాని ఉన్నాడు. ఇక్కడ వరద తాకిడి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పాపం అక్కడ వరదలో కూడా కొట్టుకుపోతే కూడా కాళ్లకు దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఈ దుఃఖ సాగరంలో కూడా మోరంచపల్లె ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తము కన్నీటి బాధలే, ఈ ఇంటింటికి కన్నీటి బాధలే కూడా ఈ మోరంచపల్లెలో చాలా విషాదకరంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇక్కడ కూడా నాలుగు బాగు వరద వచ్చింది, నాలుగు బాగుకు వచ్చింది వరద, నాలుగు బంగ్లెక్తం బయటకు వచ్చిన వరద వచ్చింది. గంట సేపు పట్టుకున్నాం ఆ వరదల భార్య మంచి తాకితే మా భార్య చేతుల సూత అంటే జారిపోయింది. గంట గంట నేర ఉన్నాం చెట్టును పట్టుకుని. ఇక పోలు పట్టుకుని ఉన్నాం రెండు గంటల సేపు, సిమెంట్ పోలు పట్టుకుని కిందికి మీదికి కింది మీదికి నరకం అనుభవించవచ్చు. గడ్డం శ్రీనివాస్, మా భార్య పేరు మహాలక్ష్మి. మొత్తానికైతే గడ్డం శ్రీనివాస్ దంపతులు మాత్రము పోరాటం అంటే నీటిలో మన జల ప్రవాహంలో కూడా పోరాటం చేసి కూడా మహాలక్ష్మి రక్షించుకునే ప్రయత్నం కూడా చేసి శ్రీనివాస్ చేసినప్పటికీ కూడా ఫలించలేకపోయింది. మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ మొత్తము మోరంచపల్లిలో కూడా ఒక విశాల ఛాయలు నలుగుకున్నాను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మాత్రము ఒక తీవ్రమైన పరిస్థితి ఉన్నది. అంటే ఇంత వాటర్ ఎంత ప్రభావం ఎంత ఫ్లో ఉంటే మాత్రము ఈ ఇల్లు మాత్రం ఇంత ముక్కలు చెక్కలుగా అయిందని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికంటే గడ్డం శ్రీనివాస్ కూడా గడ్డం మహాలక్ష్మిని కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలించలేకపోయింది. అయినా కూడా ప్రాణాల సైతం కూడా కిటికీలను దర్వాజలను పట్టుకొని కూడా ఇవాళ వాళ్ళు 2 రోజుల పాటు కూడా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కూడా స్పందించకపోవడం కూడా చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వాళ్ళైతే మాత్రం గడ్డం శ్రీనివాస్ బంధువులు అయితే మాత్రం మా శవాన్ని మాత్రం ఇంతవరకు ఆచికి దొరకబట్టలేదు, ఇప్పటికైనా సహాయ చర్యలు చేపట్టి మా డెడ్ బాడీని మాకు అప్పగించాలని చెప్పి కూడా శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ బంధువులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే మోరంచపల్లెలో కూడా ఈ దుఃఖ సాగరంలో కూడా మోరంచపల్లె ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మాను స్వరంగల్.